हाई अंडी, वेलकम टू गृहलक्ष्मी क्रिएटिव्स। ई वीडियो स्मॉकिंग डिजाइन्स एला कुट्टालो चूपिस्तानु। स्मॉकिंग डिजाइन्स अंटे ओक क्लॉथ की मुंदर डिजाइन डिजाइन गा फ्लवर्स लागा अला वस्तायि कदा, आ डिजाइन एला कुट्टालो चूपिस्तानु। वाटिनि चिन्न पिल्लल फ्राकुलकु गानी लेदंटे क्राप टाप गानी स्टिच चेसुकुंटारु। वीडियो स्टार्ट चेसे मुंदु ओक चिन्न रिक्वेस्ट, मा चानल एवरैना फस्ट टाइम चूसिन वाळ्ळु उंटे सब्सक्राइब चेसुकोनी बेल आइकॉन क्लिक चेसी आल अन क्लिक चेयंडि। अप्पुडे मेम पेट्टे वीडियोस मीकु नोटिफिकेशन द्वारा वच्चेस्तायि, मिस काकुंडा चूसेयोच्चु। चूस्तुन्नारु कदा इक्कड स्मॉकिंग डिजाइन्स, इदि एला कुट्टालो चूपिस्तानु। इक्कड नेनु ओक क्लॉथ तीसुकुन्नानु, इदि ओक 20 इंचेस वेडल्पु उंटुंदि, हाइट वच्चेसि ओक 15 अट्ला उंटुंदि। इदि चिन्न पिल्लल फ्राक్ కి ఓన్లీ ముందు భాగానికి సరిపోతుంది। ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా కింద పర్చుకొని ఒక స్కేల్ సహాయంతో లైన్స్ గీసుకోవాలి। ఒక పెన్ గాని స్కెచ్ పెన్ గాని చాక్ పీస్ గాని ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే మనకు లైన్స్ క్లియర్ గా కనపడాలి। అలాగే స్కెచ్ అయితే ఏమవుతుందంటే డ్రెస్ కి అంత ఖరాబ్ అవుతుంది, ఆ రంగు అంటినట్టుగా ఉంటుంది, కాబట్టి పెన్ అయితేనే బెస్ట్। ఇక్కడ ఒక్కో లైన్ కి ఎంత స్పేస్ వదులుతున్నామో అంతే స్పేస్ వదులుతూ కరెక్ట్ గా గీసుకోవాలి। అన్ని లైన్స్ మనకు సమానంగా ఉండాలి, కింది వరకు కూడా సేమ్ అన్ని ఇలాగే గీసుకోవాలి। ఇప్పుడు నీలువు గీతలు అడ్డమైపోయాయి కదా, అలాగే నీలువు గీతలు అంటే మనకి ఇక్కడ బాక్సెస్ రావాలన్నమాట। మొత్తం స్క్వేర్ షేప్ లో బాక్సులు బాక్సులుగా గీసుకోవాలి ఫస్ట్। ఈ స్మాకింగ్ డిజైన్స్ చాలా రకాలుగా ఉంటాయి। ఈ వీడియోలో నేను ఓన్లీ ఫ్లవర్ స్మాకింగ్ చూపిస్తున్నాను, అంటే ఒక ఫ్లవర్ ఫ్లవర్ షేప్ లో వస్తుంది। దీంట్లో అలల స్మాకింగ్, ఫిష్ స్మాకింగ్ అట్లా చాలా రకాలుగా ఉంటాయి। ఈ రోజు అయితే మనము ఫ్లవర్ స్మాకింగ్ నేర్చుకుందాము। ఇలాగే నీలువు లైన్స్ కూడా సేమ్ మొత్తం అన్ని గీసుకోవాలి। ఇక్కడ చూసుకోవాలి అడ్డం ఎంత వచ్చేసిందో, నీలువు కూడా అంతే వచ్చేటట్టు అంటే బాక్స్ సమానంగా ఉండేటట్టు చూసుకుంటే ఫ్లవర్ అనేది నీట్గా వచ్చేస్తుంది। ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇంటు గుర్తులు పెట్టుకోవాలి। ఒక బాక్స్ వదిలేసి ఒక బాక్స్ ఒక్కో లైన్కి, మధ్యలో ఒక లైన్ వదిలేసి మళ్ళీ ఇంకో లైన్కి సేమ్ ఒక బాక్స్ వదిలేసి ఒక బాక్స్, అలా అన్నీ ఇంటు గుర్తులు గీసుకొని పెట్టుకోవాలి। ఒక సూదికి దారం ఎక్కించుకొని ఇలా ముడి వేసుకొని ఈ ఇంటు గుర్తులు ఉన్నాయి కదా, వాటిని ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఆ ఇంటులని ఇలా కలిపేసేయాలి, గీతల్ని దగ్గరికి కలిపేసేయాలి, మళ్ళీ ఇటు సైడ్ గీత కూడా। అంటే ఇప్పుడు బాక్స్లో ఉన్న నాలుగు మూలల్ని ఒక దగ్గరికి కలిపేస్తున్నాం అన్నమాట మనం। ఇలా కలిపేసుకొని గట్టిగా ఒక రెండు సార్లు ముడి వేసుకోవాలి। ఇలా రెండు సార్లు ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక పూస ఎక్కించుకొని ముడి వేసుకోవచ్చు, లేదంటే ఉట్టిగా కూడా కట్ చేసుకోవచ్చు। ఇక్కడైతే నేను ఓన్లీ ఫ్లవర్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి పూస ఏమీ ఎక్కేయడం లేదు, మీకు నచ్చితే అక్కడ ఒక పూస కుట్టుకోవచ్చు। ఏదైనా చిన్న రెడ్ పూస కానీ లేదంటే ముత్యం కానీ, వైట్ కలర్ది మన కలర్కి తగ్గట్టు, మనం తీసుకున్న క్లాత్ కలర్కు తగ్గట్టు ఏదైతే మంచిగా కనిపిస్తుందో అలాంటి పూసలు ఈ మధ్యలో పెట్టేసుకుంటే కూడా మనకు ఆ ఫ్రాక్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది। ఇప్పుడు చూసారు కదా రెండోది ముడి వేసుకున్నాను, ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేద్దాం। ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది నాలుగు కలిపినప్పుడు। ఇలా ఒక లైన్ కింది వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి, ఒక లైన్లో ఎన్ని ఇంటు గుర్తులు వచ్చేసాయి మనకు అవి ఒక్కొక్కటిగా, ఒక లైన్ పూర్తయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ కుట్టుకోవాలి। చాలా ఈజీగా అయిపోతుంది, ఇది కుట్టడం ప్రాసెస్ లేట్ అవుతుంది అట్లేం లేదు, 1 అవర్లో కుట్టేసుకోవచ్చు ఒక ఫ్రాక్కి। ఇక్కడ క్లాత్ వచ్చేసి మనకు శాటిన్ క్లాత్ తీసుకుంటేనే ఈ ఫ్లవర్స్ ఆ డిజైన్కి చాలా బాగా లుక్ వచ్చేస్తుంది। మామూలుగా మనం ఏ క్లాత్ తీసుకున్నా అంత లుక్ రాదు, ఇదైతే కొంచెం షైనింగ్ ఉంటుంది కాబట్టి క్లాత్ కూడా కొంచెం జారుతుంది కాబట్టి ఈ ఫ్లవర్స్కి ఇదే బాగుంటుంది। ఇప్పుడు చూసారు కదా ఒక లైన్ అయిపోయింది కదా, మిగతా సెకండ్ లైన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను।
అన్ని లైన్లు కూడా ఈ క్లాత్ మొత్తం ఎన్ని ఇలా బాక్సెస్ వచ్చాయో ఇలా ప్లస్ తీసుకున్నవి అన్నీ కూడా మొత్తం అలాగే స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక చూపిస్తున్నాను మొత్తం ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇంకా మధ్యలో అక్కడ ఒక పూసలు పెట్టాలని చెప్పాను కదా అలా పెడితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ఈజీగా స్మాకింగ్ నేర్చుకున్నారు కదా ఇది రివర్స్లో తిప్పి చూపిస్తున్నాను ఇక్కడ కూడా ఒక మోడల్ వచ్చేసింది కదా మనము ఈ మోడల్ కూడా ఇంకో ఫ్రాక్కి స్టిచ్ చేసుకోవచ్చు ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్